హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఇవాళ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపుతానండి ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీకు చేసి చూపిస్తానండి ఓకేనా సో ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి అందుట్లోకి మూడు నుంచి నాలుగు టొమాటోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి నీటుగా అండ్ అలాగే అందులోకి కొంచెం చింతపండు ఇలా నానపెట్టి వేసేసుకోండి అలాగే అండ్ అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోండి అండ్ ఫైనల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి అందుట్లోకి సో అన్నీ వేసేసుకున్నాం కదా సో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా టమాటాలని మరిగించాలి లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందుట్లోకి కొంచెం మిరియాలు కొంచెం ధనియాలు కొంచెం మెంతులు అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా వేగనివ్వాలి సో వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోండి పొడి సో చూసారు కదా టొమాటో ముక్కలు ఎంత బాగా వేగిపోయినాయో సో ఒకసారి బాగా కలిపేసుకొని అవి ఉడికినాయో లేదో చూసేసుకొని సో ఎప్పుడైతే ఉడికిపోతాయో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి కొంచెం కూల్ అవ్వనివ్వండి సో ఇప్పుడు పోపేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి అందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ కొన్ని ఎండుమిర్చీలు వేసేసుకోండి సో ఒక వన్ మినిట్ అయిన తర్వాత అందుట్లోకి ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి సో ఒకసారి కలిపేసుకొని అందుట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొన్ని కరివేపాకు వేసేసుకోండి సో ఒకసారి కలిపేసుకొని మనము చారు చేసి పెట్టుకున్నాం కదా ఆ రసం అనేది ఇందులో పోసేసుకోండి సో ఒక వన్ టు టూ మినిట్స్ పాటు వేగనివ్వాలి సో చూసారు కదా వేగిన తర్వాతకి అందుట్లోకి మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఎలా ఉందో చూసుకోండి ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి అండ్ ఫైనల్గా చూసారు కదా దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర బాగా కట్ చేసి అందుట్లోకి వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో నేనైతే వేసేసాను వేసి స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి అంతే చాలా సింపుల్ అయిన టేస్టీ టొమాటో రసం అనేది రెడీ అయిపోయిందండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది సో అలాగే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ నైట్ అండ్ Bye bye. Thank you for watching.